నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న ఎస్ఐ ప్రశాంతరావు 2021 నూతన సంవత్సరం వేడుకలను ఇంటి వద్దనే జరుపుకోవాలని తెలిపారు సైదాపూర్ ఎస్ఐ ప్రశాంతరావు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామని, బయట గుంపులు గుంపులుగా తిరిగినా డీజేలు వినియోగించినా చట్టపరంగా చర్యలుంటాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అన్నీ మనకు అనుకూలంగా ఉండి అందరూ ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మనం ప్రతి సంవత్సరము డిసెంబర్ 31 రోజున పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆరంభం చేసుకోవడానికి మనం వేడుకలు చేస్తూ ఉంటాము. ఈ సందర్భంగా మన ఉద్యోగులు కావచ్చు, ఇతర వాళ్ళు మద్యం సేవించి కేరింతలు కొడుతూ బయట గ్రూపులు గ్రూపులు తిరగడం, విషయం చెప్పుకోవాలని బైక్ పట్టుకుని తిరగడం చేస్తూ ఉంటాము. అయితే మనం గత 4 రోజుల నుంచి కూడా ఇలాంటి ఇప్పుడు మద్యం సేవించి వాహనాలు నడిపినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి కొన్ని పనులు సీజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మనము డ్రంక్ అండ్ డ్రైవ్ రెండు మూడు పార్టీలు మండల పరిధిలో 2-3 పార్టీలు చేసి పెట్టడం జరుగుతుంది. ఎవరైనా మద్యం సేవించి వాహనం నడిపితే బండ్లు సీజ్ చేయడంతో పాటు జైలు పాలు కూడా కావాల్సి వస్తుంది. కనుక నా విజ్ఞప్తి ఏంటంటే మనం నూతన సంవత్సరము జైలు జీవితంతో స్టార్ట్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటి పరిస్థితి తెచ్చుకోదని మనము తల్లిదండ్రులతో సహా పిల్లలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎట్టి బస్సులోనూ ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవడం బాధ్యత. మనం ఈ సంవత్సరాన్ని మంచిగా ఆరంభించాలని అందరినీ మన సైదాపూర్ ప్రజలందరినీ ఈ మన మీడియా ద్వారా కోరుతున్నాను. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం కరోనాతో మనం చాలా ఇబ్బంది పడడం జరిగింది. అది ఇంకా దానికి ప్రభావం ఇంకా ఉంది. కనుక గుంపులుగా మనము ఈ ఎలాంటి పార్టీలు కానీ లేదంటే వేడుకలు కానీ ఆర్గనైజ్ చేయడానికి లేదు. అలాంటి దానికి పర్మిషన్ కూడా లేదు. కావున అందరూ సహకరించండి. ఇంట్లోనే మన మీ కుటుంబ సభ్యులతో సహా అందరూ మంచిగా మనం వేడుకలను చేసుకొని మీరు కరోనా బారిన పడకుండా కాపాడుకొని వేరే వారిని కూడా కాపాడాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా ఇంకొక విషయం గురించి చెప్పదలుచుకున్నాను. లాస్ట్ మనం 2-3 డేస్ బిఫోర్ మనము ఈ సైదాపూర్ మండలంలో అమలగుర్తి విలేజ్లో డీజే పెట్టడంలో మనం కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ నూతన సంవత్సర వేడుకలప్పుడు చాలామంది డీజే కోరుకుంటే పెడతా ఉంటారు. అలాంటి అవకాశం లేకుండా ముందుగా మనం ముందస్తుగా అందరినీ డీజే నిర్వాహకులందరినీ మనం బ్యాన్ అవుట్ చేయడం జరిగింది. ఎవరైనా కనుక మనం మళ్ళీ ఇదేంటి రిపీట్ చేస్తే కనుక 6 నెలలు జైలు కానీ 100,000 రూపాయలు జరిమానా కానీ కట్టవలసి వస్తుంది. సో అందరికీ చెప్పేది ఏమనగా ఎట్టి పర్సన్లో డీజే కూడా అలౌ చేయము. డీజే పెడితే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.